जलारा शुभ स्वागतम इदि ओ जनुलारा स्वागतमिदिये ओ प्रजलारा शुभ स्वागतम इदिये ओ जनुलारा स्वागतमिदिये ओ प्रजलारा शुभ स्वागतम इदिये ओ जनुलारा प्रेमनु पंचे आ प्रभु येसुनि परमुनुंडि ओ सगिन
స్వాగత పలుకులను ఆలకించిన తర్వాత మనము ప్రవేశ గీతం ద్వారా ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన కార్యమును మనమందరము ప్రారంభించుకుంటూ ఉన్నాము. ఈ పర్వదిన కైండ్లీ స్టాండ్. Thank you.
ప్రథమముగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు మన జేసు సభ ఆహ్వానాన్ని మన్నించి ఉపగురువుల అభిషేకానికి విచ్చేసినటువంటి శ్రీ 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 మహాగణత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య తండ్రి గారికి, గురువులకు, కన్యస్త్రీలకు, మఠ సహోదరులకు, గురు విద్యార్థులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు మరియు విశ్వాసులకు మా హృదయపూర్వక ఆహ్వానం. డీకన్ అభిషిక్త పూజకు విచ్చేసినటువంటి బ్రదర్ బుల్లా పీటర్ గవారి అమ్మ మేరమ్మ, యేసుపాదం మరియు అన్నమ్మ, అక్క బావ, సహోదరులు బాబురావు, సిలివేసు మరియు మరియదాసు కుటుంబాలకు స్వాగతం పలుకుచు, దేవుడు ఏలూరు మేత్రాశ్రమంలో గల జూబ్లీ నగర్ విచారణలో బుల్లావారి గూడెం గ్రామానికి చెందిన బుల్లా ఆవాము గారి ఇంటి నుండి తన సేవకై, స్వార్థ పరిచర్యకై బుల్లా పీటర్ ని జేసు సభకు సమర్పించినందులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ దివ్య బలి పూజలో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ మంగళ విశేషత్తిల్ పంగుచేరాన్ కేరళత్తిల్ నిన్ను వన్న కొచ్చెచ్చనాయ కడవిల్ పుతన్వీ సాజి జార్జిండే బంధుమిత్రాదిగలాయి ఞాన్ హృదయపూర్వక స్వాగతం చేయుచున్ను. మనమంతా ఈ దివ్య బలి పూజలో హస్త నిక్షేపణ సాంగ్యములో పాల్గొని ఆ దేవాది దేవుని కృపావరములు కాబోయే ఉపగురువులపై కుమ్మరించాలని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈనాడు మన మధ్య డీకన్ పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. ఈ డీకన్ పట్టాభిషేక మహోత్సవంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా బ్రదర్లు ఇద్దరు, బుల్లా పీటర్ మరియు కేపి సాజి జార్జ్, వీరిద్దరూ వారి తల్లిదండ్రులు మరి వారి బంధుమిత్రులు మనందరినీ ఎంతో సాదరముగా ఆహ్వానించి ఉన్నారు. ప్రియమైన ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ కేఏ స్టానిస్లాస్, సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ సందన స్వామి, మై డియర్ ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, సహోదరి సహోదరులారా, ఈ డీకన్ పట్టాభిషేక మహోత్సవానికి మనందరము ఎంతో ఆనందముగా విచ్చేసి ఉన్నాము. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో మన మధ్యన ఉన్నటువంటి ఈ సోదరులు మరి డీకన్ పదవి పొందబోతున్నారు. డీకన్ పదవి పొందడం అని అంటే సేవకులుగా మరి బిషప్ గారికి కానీ వాళ్ళ
పెద్దలకు కానీ ఆ పీఠం దగ్గర ఉన్నటువంటి గురువులకు కానీ వాళ్ళు సేవ చేయాలి. అటు దేవునికి ఇటు తన తోటి వారికి దైవవాక్కును అందించాలి. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. దివ్య సంస్కారాలను కొనసాగించాలి. దివ్య సప్రసాదాన్ని పంచి ఇవ్వాలి. మరి దివ్య పూజ మాత్రం వారు ఇప్పుడే చేయడానికి అర్హులు కాదు. అటు తర్వాత గురువుగా అభిషేకించబడిన తర్వాత వారికి ఆ యొక్క పదవి లభిస్తుంది. ఈనాడు మనం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఇద్దరు సోదరుల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించాలి, అభిషేకించమని ప్రార్థించాలి, తన యొక్క ఆత్మతో నింపమని మనం ఈ పూజలో వారి కోసం మనవి చేయాలి. ఆత్మ అనుగ్రహాలు ఈ పూజల వారికి మరి దేవుడు అందించబోతూ ఉన్నాడు. తద్వారా ఆత్మతో నింపబడినటువంటి వాళ్ళుగా అటు దేవునికి ఇటు మానవాళికి తమ యొక్క పనులను తమ యొక్క సేవలను అందించవలసి ఉంటుంది. ఇది ఒక గొప్ప అంతస్తు ప్రియ సహోదరి సహోదరుడారు. డీకను అని అంటే సేవకుడు. ఈ సేవకుడు ఎవరి సేవ చేయాలి అని అంటే అటు దేవుని సేవ, అటు మానవ సేవ. ఇవి రెండు గొప్ప కార్యాలు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో మరి పవిత్రంగా ఉంటూ విశ్వాసపూరితమైనటువంటి విధముగా వాళ్ళు జీవిస్తూ వారు మరి ప్రజలకు బోధించాలి. బోధించినటువంటి దాన్ని వారు నమ్మాలి, విశ్వసించాలి, మరి ఆచరణలో పెట్టాలి. అటు తర్వాత గురువుగా అభిషేకించబడిన తర్వాత వారు మనందరికీ యేసు ప్రభు యొక్క బలిని ఆయన యొక్క సన్నిధిని మనకు వాళ్ళు మరి పూజ ద్వారా కొనసాగిస్తారు. కావున ఇప్పుడు ఒక సేవకుడు దైవ సేవకుడుగా వారు తీర్చిదిద్దబడుతున్నారు. దిగో నా సేవకుడు, ఇతని అంటే నేను అనురాగాన్ని కలిగి ఉన్నాను. ఎందుకు అని అంటే నా ఆత్మతో నింపబడినటువంటి అనురాగంతో నింపబడినటువంటి వాళ్ళు ఈ ఆత్మ మరి వరాలు పొందినటువంటి వాళ్ళు ఆత్మకు అనుగుణంగా జీవిస్తూ దైవ భావం ఎంతో మందికి అందించవలసినటువంటి బాధ్యత దేవుడు వారి మీద వస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరుల ఈ పూజలు ప్రత్యేకంగా వీరిద్దరి కోసం మరి వీళ్ళ తల్లిదండ్రులు బుల్ల ఆదాము, బుల్ల మేరమ్మ, మరి బ్రదర్కి సజీవ్ జార్జ్, వాళ్ళ పేరెంట్స్ లేక్ జార్జ్ అండ్ మళ్ళీ జార్జ్, వీరందరి తరఫున మరి మనం ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించబడి ప్రార్థిస్తున్నాం. దేవుడు వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించాం. చనిపోయిన వారి కారణ శాంతి లేవని ప్రత్యేకంగా ప్రార్థించున్నాం. వీరి కుటుంబాలు ఎంతో ప్రత్యేకమైన ఆశీర్వదింపబడి వారి యొక్క విశ్వాస జీవితమే అందుకు కారణం, వారి యొక్క మంచి జీవితమే అందుకు కారణం. అందుకే ఒక మంచి కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు డీకన్లుగా అటు తర్వాత గురువులుగా అభిషేకించబడబోతున్నారు. వీరి వెనకాల వారి తల్లిదండ్రుల యొక్క కృషి, వారి యొక్క కష్టం, వారి యొక్క మరి శ్రమ ఇవన్నీ కూడా దాగి ఉన్నాయని చెప్పక తప్పదు. వారి విశ్వాస జీవితమే వీరికి ఆదర్శంగా ఈనాడు స్వీకరించి ఈ అంతస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పూజల ప్రత్యేక వారి కోసం ప్రార్థిస్తాను. ఆత్మ పరిశీలన చేసి పశ్చాత్త హృదయత దేవుని మంది Thank you.
Thank you.
చుట్టుకోవును
అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము దివ్యవచనములు 1 నుండి 7 వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడి యూదులు హెబ్రియోల మీద సనుగసాగిరి. అందుచే 12 అపోస్తలుల సంఖ్య సంఘమంతటిని కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదమునకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తైఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు యూదుల మతవాలంబకుడును, అంతియోక్యాకు చెందినవాడైన నికోలా అను వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మన ఎందు వారిని ఉండ నిన్ను తండ్రి.
Saint Matthew's Gospel, chapter 9, verses 35 to 38. Then Jesus went about all the cities in which most of his deeds of power had been done, because villages, teaching in their synagogues and proclaiming the good news of the kingdom and curing every disease and every sickness. When he saw the crowds, he had compassion for them because they were harassed and helpless like sheep without a shepherd. Then he said to his disciples, "The harvest is plentiful, but the laborers are few. Therefore, ask the Lord of the harvest." పట్టాభిషిక్తుడు కాబోతున్న అభ్యర్థులను ఎన్నుకొనుట. అపొస్తల కార్యములు 6:3. సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు అను వాక్యమును ఆధారంగా తీసుకుని ఇప్పుడు అభిషేకం పొందనున్న అభ్యర్థులను పేరు పెట్టి పిలుస్తాడు. అనగా ఈ అభ్యర్థులు క్రీస్తుకు సుపరిచితులని, వీరిని ఆయన ప్రత్యేకముగా పిలిచి ఎన్నుకుంటారని భావం. ఈ అభ్యర్థులను పిలవగానే వీరు ఒక్కొక్కరు నేను ఇష్టపూర్తిగానే వచ్చి ఉన్నాను అంటూ తమ సమ్మతమును వెల్లడి చేస్తారు. అనగా ఎట్టి బహిరంగమైన ఒత్తిడి లేకుండా స్వయిష్టంతో ఈ పిలుపును అంగీకరిస్తున్నారని అర్థము. పేరు పెట్టి పిలిచిన ఈ అభ్యర్థులను పీఠాధిపతులు, దైవజనుల మధ్యను వీరికి తల్ఫీలు ఇచ్చిన పెద్దలతో పరిశీలన చేసి ఎన్నుకుంటారు. Present. Brother K.P. Saji George. Present. Most Reverend Father, Holy Mother Church asks you to ordain these men, our brothers, to the responsibility of the diaconate. Do you know them to be worthy? After inquiry among the Christian people and upon the recommendation of those responsible, I testify that they have been found worthy. Relying on the help of the Lord and our Savior Jesus Christ, we choose these our brothers for the order of the diaconate. అందరం చప్పట్లు కొడుతూ సర్వేశ్వరుడికి వందనాలని దేవునికి ధన్యవాదములు తెలియజేస్తాను. క్రీస్తు సేవకై పిలువబడిన వీరికి ఆ భగవంతుని అభయాన్ని, అండదండలు, అనుగ్రహములను గురించి, డీకను బాధ్యతలు, ఔన్నత్యము గురించి, ముఖ్యముగా అవరోధాలను ఏ విధముగా అధిరోహించాలో మన పీఠాధిపతులు ఉపదేశిస్తారు. ఈ మన సోదరుడు, మరి వీరి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు, వీరిద్దరికి డీకన్ పట్టం అందజేయవలసిందిగా ఇక్కడ మన మధ్యన ఉన్నారు. తెలుసగల వీరికి గల స్థానం గురించి మరి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవడం ఎంతైనా సహనం చేసింది. దైవ పిలుపు అనేటువంటిది దేవుడు తనకు ఇష్టమైనటువంటి వారిని, తనకు నచ్చినటువంటి వారిని, తన సేవకు ఉపయోగపడేటువంటి వారిని ఆయన ఎన్నుకొని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు అనేటువంటిది
తన యాజకుల ద్వారా మంచి తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా పెద్దల ద్వారా వారికి లభిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి దైవ పెరుగును గమనించినటువంటి వాళ్ళు ఇక ఎవరు ఏమి చెప్పినా వెనుకంజ వేయరు. అది ఈ పిలుపులో ఉన్నటువంటి ఆకర్షణ. పిలుపు వెనకాల ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి బలం ఆత్మబలం. నేను కూడా సెమినార్లో చదువుకుంటూ ఉన్నప్పుడు మరి మా బ్రదర్ ఒక అతను కబడ్డీ ఆటలో దెబ్బత వెళ్ళి చనిపోవడం జరిగింది. ఆయన బీడిఎల్ కంపెనీలో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అప్పుడు నేను వైనల్ సెమినార్లో ఉన్నాను. సెమినార్లో ఉన్నటువంటి నేను చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి అది చూశాను. పగతి నుంచి ఎంతో ఏడ్చాను. తర్వాత భూస్థాపిత అయిపోయిన తర్వాత ఈ బీడిఎల్ కప్ నుండి వచ్చినటువంటి ఒక బస్సు నిండా వచ్చే వాళ్ళు పెద్ద ఆఫీస్. ఇతనికి సోదరుడు ఎవరైనా ఉన్నారా చదువుకున్న వాళ్ళు అని వాళ్ళు నన్ను పిలిచారు. నేను వాళ్ళ ముందు నిలబడిన ఏంటి అని అంటే, మీ బ్రదర్ చనిపోయాడు కాబట్టి మీకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇస్తాము వెంటనే తయారయ్యాను. నేను వారికి ఇచ్చినటువంటి సమాధానం, ఆల్రెడీ నాకు ఉద్యోగం ఖరారైపోయింది, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దైవ సేవే నా ఉద్యోగం, నేను రాను, ఎవరికన్నా ఇచ్చుకునే ఆ యొక్క జాబ్ అనేది చూపిస్తాను. అప్పుడు అర్హత లేకపోయినా అతని భార్యకు ఏదో ఒక అనుకూలమైనటువంటి జాబ్ ఇచ్చారు. నా స్టడీస్ నేను కంటిన్యూ చేశాను. అది ప్రియా సోదరుగా దైవ పిలుపు అనేటువంటి ఆ విధంగా ఉంటుంది. ఒకసారి మనం నిర్ణయం చేసుకుంటే వెనకంజ వేసేది. అది ఎప్పుడు అని అంటే నిజంగా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఈజ్ కాలింగ్ మీ ఇన్ ఏ స్పెషల్ వే, ఇన్ ఆర్డర్ టు గివ్ wonderful mission to me, that is to preach the word of God, to go to the people, heal them, heal the sick, and then visit the poor people, the houses, when they are in troubles and problems and so on. మా ఊళ్ళో ఉన్నటువంటి ఎంతో మంది దాదాపుగా 20-25 మంది ఉన్నారు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే నేను చదువుకునేటువంటి రోజుల్లో మరి ఎక్కువగా విచారణ ఫాదర్ గారికి వత్తస్కి వెళ్తూ ఉండేది. వత్తస్కి నేనే ముందు వెళ్ళాలని దెబ్బలు కూడా తిన్నాను. నేనే ముందు వెళ్ళి ఆ యొక్క డ్రెస్ వేసుకోవాలి. అక్కడ ఇక్కడ తొందరపడి పరిగెత్తుతున్నారు అని ఆ విచారణ ఫాదర్ ఎవరు అని అంటే ఆయన ఫాదర్ తూమిని గస్తి అని విటాలి. వెనకడం చాలా ఫోటో ఉంటుంది, చాలా అనుసరించాలి. కాబట్టి ఈ విషయాల్లో దెబ్బలు తిన్నాను. అటు తర్వాత మరి ఆ యొక్క ఏమి అనిపించిందో 6వ తరగతిలోనే నన్ను పిలిపించారు. తన దగ్గరకు పిలుచుకొని ఫాతిమా నగర్ వెళ్ళా చదువుకోవాలి. ఫాతిమా నగర్ అంటే వరల్డ్, ఎప్పుడు బస్సు బయటకు వెళ్ళారు, ట్రైన్ బయటకు వెళ్ళారు. ఫాతిమా నగర్ ఎప్పుడు సరే వెళ్తాను. అక్కడికి వెళ్ళి అక్కడ బోర్డింగ్లో ఉంచారు. ఎందుకు అని అంటే సెమినర్లో ఉంచితే అక్కడ స్టడీ కోసం పంపితే ఒకవేళ ఈ తొట్ట పనులు చేసి బయట పంపిస్తారేమో అన్న ఆలోచనతో మరి బోర్డింగ్లో ఏదైనా రైటర్ చూడకుండా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు కొట్టచ్చు, సకాలు కోసి
కలపడవచ్చు, కింద పడవచ్చు, మీద పడవచ్చు, ఇవన్నీ ఈ బోర్డింగ్లో సహజం. కాబట్టి బోర్డింగ్ పంపించారు. సో ఎందుకంటే బాక్స్ ఇచ్చేసి ఇంటికి వెళ్తాను ఆయన వద్దులే అన్నాడు. అందుకే అక్కడ మన తుంటరి పని కదా, తుంటరి అప్పుడు చిన్నప్పుడు చాలా ఇదిగా తోకిదిగా ఉండేవాడు. మరి అక్కడ ఉన్నానా లేదు, ఒక నెల రెండు నెలలు ఏడుస్తావా, చిన్నప్పుడు కదా పంపింది హాస్టల్కి, ఏడుస్తావు, ఎవరు వస్తారా ఇక్కడ ఉన్న తీసుకోవడానికి లేదని చూస్తుంది. ఈలోపు ఒక మాతో ఉన్నటువంటి 20 మంది స్టూడెంట్స్ ఒకరు వారని కాదు ఫాతిమా అనే బాబు వచ్చారు, ఇక్కడే ఉన్నామా ఆ రోజు ఆదివారం మాట్లాడి ఆనందిన తర్వాత అందరూ ప్రజలందరూ బోర్డర్స్ అందరూ నిద్రపోతా ఉంటారు మధ్యాహ్నం టైం, రెక్టర్ కూడా నిద్రపోతారంట. అప్పుడు ఆడుకుంటా ఆడుకుంటే ఆ గోడ దగ్గరకు వచ్చి గోడ మరి అవతలాడి వేసి ఆ గోడ చాటుగా రైల్వే స్టేషన్ చేరుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పూజ జరుగుతూ ఉన్నప్పుడు పూజకి వెళ్ళాను. ఫాదర్ గారు చూసి ఒక క్షణం నా దగ్గర ఆపి నువ్వు ఎందుకు వచ్చినావు, మళ్ళీ పూజ కాగానే గుడి దగ్గర పిలిచి ఇంటి దగ్గర దెబ్బతిన్నా ఆ గుడి దగ్గర మళ్ళీ ఫాదర్ గారు పట్టుకొని మళ్ళీ హాస్టల్లో వదిలేదు. హాస్టల్కి వెళ్ళాడు మా అన్నయ్య. హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఫాదర్ రెక్టర్ గారు ఉన్నాడు ఆయన దగ్గర పోయి నిలబడ్డాను గదిలో. ఏంటి వచ్చినావు ఏంట్రా, ఏంటి ఏంట్రా వచ్చినావు అని అంటున్నాడు ఆయనకి. నేను ఇంటి గురించి తెలుసు అంటే నేను వచ్చినప్పుడు దేవుడు ఆలోచించాడు అంటే కాసేపు అడిగా ఎందుకన్నా వచ్చి ఆగుదాం. తర్వాత కోపంగా మళ్ళీ అన్నారు ఎందుకు వచ్చినావో చెప్పు అని. అంటే అప్పుడు నాకు ఆత్మ ప్రయత్నించింది అది కన్ఫర్మ్ ఇంకా చెప్పి నేను ఏమని చెప్పమని అంటే ఆత్మ మా అన్నయ్య ఇచ్చిందని చెప్పమని ఇంటికి వెళ్ళిపోయినది కాదు మా అన్నయ్య ఇచ్చాడు సరిపో మాట్లాడుకోవాలి. బయటకు వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. ఫాదర్ గారు జ్వరం వచ్చి పడుకున్నారు డైరెక్టర్గా, మిగతా ఎవరు తెలియదు అంటే ఇంటి తిరిగి అదే సమయంలో ఇంటికి వెళ్ళినా అటెన్షన్ ఎక్కువ కదా ఒక క్యాండిడేట్ కాబట్టి హాస్టల్ పప్పుడే మెయిన్ మొదట్లు ఈ యొక్క బోర్డింగ్లో మరి అక్కడ ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నారు. కావున ప్రియ సోదరుల తప్పించుకొని వచ్చినా వెనక్కి పంపిస్తారు. మీరు ఆయన హస్తం ఉంటుంది, ఆయనని నిజంగా పిలుచుకోవాలి అన్నటువంటి ఈ సేవకుడు నాకు కావాలి అంటే ఆ సేవకుడు తప్పక ఆయన ఏదో ఒక రకంగా తన సేవకు ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు సోదరులు కూడా బ్రదర్లు మరి పీటర్ మరి సజి జార్జ్ వీళ్ళిద్దరు కూడా దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నారు. వాళ్ళు మాట్లాడమని మైక్ ఇస్తే వాళ్ళు కూడా ఎటువంటి చింత ఒకేష్ ఎక్కడ దేవుడు వాళ్ళు పిలుస్తున్నాడు, ఎవరి ద్వారా పిలుస్తున్నాడు, ఎందుకు ఇక్కడ కూడా నడిపించారు, ఇక వాళ్ళు వెనకడను వేయడానికి కాదు మేము ముందుకే వెళ్తామని వాళ్ళ సాక్షితులు ఇప్పుడే యూఆర్ ప్రెసెంట్ టు దిస్ నెస్ట్ మరి అప్పై దిస్ డైరెక్టర్ అంటే సర్వీస్ వాళ్ళ సంక్షిప్తను వ్యక్తపరచుకున్నారు. దాని మీదైనా మనం వారికి డీకన్ పట్టాన్ని అందజేయబోతున్నాం. కావున ప్రియ సోదరుల దైవ తెలుగు ప్రవక్తలను తీసుకున్నాడు ఏదైనా విషయాలను మరి మోసలేదు ఎంతోమంది అతడు తీర్చుకున్నాడు మాకు చేతగా అదే అని అంటే నేనున్నా అన్నాడు. చేతగా అన్నాడు నేను నీ వెనక ఉన్నా అన్నాడు. మాట్లాడదే అంటే నేను నా వాక్కు నీ నోటులో పెడతాను భయపడకు వెళ్ళి బలం ఏదంటే నేనే నీకు బలం వెళ్ళి ఇది దైవ పిలుపులో ఉన్నటువంటి ఒక రహస్యం. ఆ రహస్యం ఏంటంటే ప్రభువే మనల్ని నడిపిస్తారు కానీ ఆయన మీద ఆధారపడి జీవించాలి, ఆయన మీద నీ భారం వేసి జీవించాలి. ఆయన ఎటు వెళ్ళమంటారు కదా, ఆయన ఎటు వెళ్ళమంటారు
కాబట్టి ఈనాడు మనం ఎంతో ఆనందంగా మన సోదరులందరికీ కూడా ఈ డైరెక్టరేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనం సంఖ్యా కారణాలను కూడా చూశాం. ప్రజలకు సేవ చేయడానికి వారు వారి లేని సంతతి చేసినటువంటి వారిని దైవ కార్యాలు చేయడానికి పిలిచి వారిని సేవలు ఉపయోగించుకుంటారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని అపోస్తల కార్యంలో ఏడు నుండి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, దయం ఉన్నటువంటి వాళ్ళు, మంచితనం కలిగినటువంటి వారిని తన సేవకు వాళ్ళు ఆనాడు మరి సమాజం నుండి ఎన్నుకుని వాళ్ళని పిలిచి ఈ యొక్క దైవ కార్యాన్ని కొనసాగించుకోవడానికి వాళ్ళు ఆనాడు పిలిచి వారిపై చేతులు ఆ చేతులు ఉంచడం వల్ల ఆత్మ నిండుగా వారి లోపలికి వచ్చి అనుగ్రహాలు వరాలు వారిని దయచేస్తుంది, శక్తి బలాన్ని ఇస్తుంది. అప్పటి నుండి వాళ్ళు ఆత్మ చేయ అధికారం ఇవ్వడు. ఈ పీఠం మీద ఉన్నటువంటి పూజలు అవసరమైనటువంటి అన్ని
అక్కడ సంసిద్ధంగా ఉన్నారు. సువిశేషమును ప్రకటించుటకును పూజ వారికి సిద్ధపరచుటకును విశ్వాసులకు క్రీస్తు శరీర రక్తమును అందించుటకును నీకు అధికారము యోగు. దాని నాడు మీరిద్దరు కూడా గుర్తించాలి. మీరు ఎవరికి సేవ చేయడానికి వచ్చారు అంటే నీకు నీవు సేవ చేసుకోవడానికి కాదు, నీ కుటుంబానికి మాత్రమే సేవ చేయడానికి కాదు, సమాజానికి సేవ. అందుకే నిన్ను వాళ్ళు అఫీషియల్గా ఈనాడు గురుపట్టాభి చేసిన రోజున అటు తీసుకువచ్చి ఇదిగో మా కుమారుడు మీకే అంకితం, తిరుసభకి అంకితం, దేవునికే అంకితం, దైవ రాజ్యం బోధించమని ఆయన ద్వారా మీకు అప్పగిస్తున్నామని తల్లిదండ్రులు వారిని మనకు మనకి వారు మనకు మనకు అందజేస్తున్నారు, మనకు వారిని అందిస్తున్నారు. కాబట్టి ప్రియశ్రోతులారా, నీకు ఈనాడు నేను గుర్తించాలి మీ యొక్క సేవ, మీ యొక్క సేవ. తర్వాత గురువు అయిన తర్వాత కూడా మన సేవ మన వెనకాల ఉన్న తల్లిదండ్రులుగా మన మీద ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, నీ వంతు సహాయపడాలి. కానీ నీ యొక్క జీవితం సర్వస్వం కూడా వారి కోసం కాదు అన్నటువంటి సత్యాన్ని మీరు గమనించాలి. కావున విశ్వాసులకు అన్యులకు దైవ వాక్కును ప్రకటించాలి. ముందుగా విశ్వాసులు అటు తర్వాత మరి దేవుని నమ్మనటువంటి వారి ఈలో పంట విస్తారం పంట కోయడానికి తన సేవకులను పంపమని తెలుసు. ఈనాడు మనం అందుకే పంట కోయడానికి పంట మరి విస్తారంగా ఫలించేటువంటి విధముగా చేయడానికి విత్తనాలు వెదజల్లడానికి మిమ్మల్ని ప్రభువు ఎన్నుకున్నాడు. కాబట్టి పంట విస్తారం ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవ బిడ్డలు అని ఆలోచన చేసుకోవాలి. మన దేశంలో ఎంతమంది ఉన్నారు? 2% అంతకంటే కొంచెం. కాబట్టి ఎందుకు ఇంత తక్కువ? క్రీస్తు ప్రభు గురించి చాటు చెప్పి ఉంటాం, ఆయన గురించి సాక్షరించేటువంటి వాళ్ళు కావాలి, ఆయన కోసం మరణించేటువంటి వాళ్ళు కావాలి, ఆయన ప్రేమ పంచేవాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉంటే మరి ఇంకా ఎక్కువగా ప్రభుని స్వీకరించేటువంటి గొప్ప మరి కార్యాలు మనం చేయవచ్చు. కాబట్టి ప్రియాశ్రమాలు విశ్వాసులకు తర్వాత అన్యులకు కూడా సువార్తను అందించాలి. ప్రార్థన సదస్సులను మీరు వాటికి అధ్యక్షత వహించాలి. ప్రార్థన సదస్సులు మీరు ముందుగా ముందు వరుసలో నిలవబడాలి. ఆ ప్రార్థన సదస్సులను మీరు నడిపించాలి. జ్ఞానస్నానం ఇవ్వాలి, జ్ఞానస్నానానికి తయారు చేయాలి, తల్లిదండ్రులను తయారు చేయాలి. మరి వాళ్ళందరూ కూడా హృదయం నిండా ఏ విధంగా విశ్వాసంలో జీవించాలో వారికి నేర్పించాలి. జ్ఞాన వివాహం జరిపించేటువంటి అర్హత మీకు లభిస్తుంది, వ్యాధిగ్రస్తులకు అభ్యయనం చేసేటువంటి అర్హత మీకు ఇవ్వబడుతుంది, దివ్య సత్ప్రసాదం పంచి ఇచ్చేటువంటి అర్హత, భూస్థాపనం చేసేటువంటి అర్హత, మరి మీపై హస్తం నుంచి అభిషేకించినప్పుడు బలిపీఠమునకు అతి సన్నిహితంగా బంధింపబడుతుంది. బలిపీఠానికి అతి సన్నిహితంగా బంధింపబడుతుంది. అక్కడ సేవ గురించి అక్కడ సేవ. కాబట్టి మీ అసంతంగా ఇవన్నీ కూడా మీ బాధ్యతలే. ఎవరి సేవ చేయాలో అక్కడ ఉన్నటువంటి గురువుకి సేవ చేయాలి, నిన్ను అపగించినటువంటి గురువుకి సేవ చేయాలి, వారికి సహాయపడాలి. కావున ఇవన్నీ కూడా మీరు మధ్యలో ఉంచుకోవాలి. ఈ విధంగా మరి ప్రభు శిష్యులతో ప్రభు శిష్యులుగా మీరు అందరికీ సేవ చేయాలనుకుంటారు. ఈనాడు కూడా మీరు మరచిపోయారు. ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేసేటువంటి విషయాలు ఒక 10 విషయాలు, వాటి గురించి నేను ఒక్కొక్కటి చర్చించినట్టుంటే అది ఒక గంట సమయంగా అందరికీ అంతర్భాగాలు అన్ని రెడీ అయినాయి. తిట్టడానికి రెడీగా ఉన్నాం, ఏంటి కమిషన్ వారి వదలట్లేదని. కాబట్టి అటువంటి బాధ లేకుండా మీకు ఒక 5 నిమిషాలు మాత్రమే నేను తయారు చేస్తాను. ఒకటి ఏంటంటే క్రీస్తుకి మీరు అపర క్రీస్తు, క్రీస్తుకి సేవకుడు క్రీస్తు అని మీరు కూడా ఇటు ప్రభువు అటు పరులకు సేవ చేయాలి. దానికి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో గుర్తుంచుకోవాలి, మీరు నీకుగా ఉన్నటువంటి కావాలి. రెండవది ఉదార స్వభావంతో దైవ చిత్తమును నెరవేర్చాలి. ఉదార స్వభావంతో దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. ఉదార స్వభావంతో
మన పట్ల మనం ముందు ఉంటుంది కదా అది ఆశ చూడుతుంది ఎక్కువ అటువంటి ఆశలు ఎక్కువ మొదటి స్వభావం దీని తప్ప మాకు ఇంకొకటి మాకు అవసరం లేదు అని అది మన పని కాదు ఉదాహరణ స్వభావం దైవ కారుణ్యంతో యేసుప్రభు ఏ విధంగా మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడి పట్ల కారుణ్యం కలిగి జీవించారు ఆయన జీవితం మీరు భోజనం పెట్టండి 5 వేల మంది అంటారు మీరు భోజనం పెట్టండి ఎక్కడ భోజనం మిరకలు చేసేవాళ్ళమా అద్భుతాలు చేసేవాళ్ళమా మేము వెళ్ళకునిపో ఈ నదిలో ఈ బదిలీ నదిలో మేము చేపలు పట్టుకునేటువంటిది ఇది పట్టుకోవాలంటే నాకు వెళ్ళి దూకి ఒక 2 చేపలు పట్టుకొచ్చి ఇస్తాం కానీ ఈ 5 వేల మందికి మేము ఎక్కడ తీసుకొచ్చాము అది తర్వాత ఇంకొకటి ఇందుకు ఇక్కడ ఒక 5 గంటలు చేపలు ఉన్నాయి రెండు తీసుకురావు ఆశీర్వదించు 5 రెండు ఎంతమంది సరిపోతాయి వాళ్ళలో ఆయన దివ్యత్వం ఆయన యొక్క పని ఆయనలో ఉన్నటువంటి శక్తిని వాడు ఇంకా నిండుగా పొందలేదు వాడు విరక్తత్వం పేరాష్ట్రం విరక్తి వాడికి నా పేరు గొప్పగా వినపడాలి అయినా వీరత్వానికి విరుద్ధమైనటువంటి పనులు ఎన్నో చేశారు ఇవన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడినటువంటి ఇది ఒక విగ్రహారాధన కింద వారికి తెలియజేయాలి మనం ఎప్పుడైతే ఈ 2 ప్రదక్షిణ పెడతామో వాటిని మరి మరి సరిగ్గా పాటించకపోతే దర్గా దేవతలను కొలిసినంత విధంగా మనం ఆ యొక్క మన కార్యక్రమాలను చేస్తాం ఎందుకంటే మరి ఎవరినైతే సేవకులు సేవ చేయలేరు కదా అని అంటారు ఇద్దరు సేవకులకి ఎవరికి సేవ చేస్తారు ఇద్దరు మాస్టర్లకి ఎవరు కూడా సేవ చేస్తారు ఒకరికి సేవ చేస్తారు ఇంకొకరిని మరి అసంతృప్తి గురించారు కాబట్టి దేవుడా దయ్యం లేకపోతే గాడ్ ఆర్ డిసైడ్ కాబట్టి ఈ పనులన్నీ కూడా సతాన్ సంబంధించినటువంటి వదిలి శక్తిని కొట్ట దేవుడి బలాన్ని దేవుడు 4 గౌరవమైన పేరు తెలుసుకోవాలి గౌరవమైనటువంటి మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని గౌరవించాలి ఎంతో మంది సేవ చేసిన తర్వాత మరి వాళ్ళు చనిపోతే వేల మంది వస్తారు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఆయన చేసినటువంటి పనులు గొప్పతనాన్ని చూడగలిగారు ఆయన ఉన్నటువంటి ప్రేమను చూడగలిగారు ఆయన పనులు శాశ్వతంగా లిఖించబడుతున్నాయి ఈ యొక్క జీవితం కొన్నాను 70-80 సంవత్సరాలు జీవితం చనిపోతాం వాటి తర్వాత నీ పేరు శాశ్వతంగా నిలబడదు ఎప్పుడు అని అంటే ఒక సేవకుడిగా నీవు గుర్తించబడినది 5 పూర్తి విశ్వాసంలో క్రీస్తు మరి పరిచారకుడిగా మీరు జీవించాలి పూర్తి విశ్వాసం ప్రభు మీ పట్ల ఉన్నాడు మీకు శక్తినిస్తాడు బలమిస్తాడని నమ్ముకుంటున్నాను ఆ పూర్తి విశ్వాసంతో మీరు జీవించాలి సువార్త అసలు మరి నమ్మకం నుండి వైదొలగ బాకండి అని సువార్త వసతు నమ్మకం అలానే ఇక నుండి దైవ వాక్యమును ఆలకించి దానిని బోధించాలి దాన్ని బోధించాలి దైవ వాక్యాన్ని ఆలకించి అన్వయించుకొని దాని మీద మరి ధ్యానం చేసుకొని దాన్ని మనకు అన్వయం చేసుకొని ప్రజలకు బోధించాలి కాబట్టి విశ్వాస పరమ రహస్యములను మరి హృదయపూర్వకంగా మీరు నమ్మాలి మరి బోధించిన దానిని ఆచరించాలి బోధించడమే కాదు ఆచరించాలి కర్ణప్రియశ్వరులని పదివది కడిన అంత్యదిన సర్వేశ్వరుని సమకమున నిలిచినప్పుడు మంచిది నీవు ఉత్తముడు మంచిది నీవు ఉత్తముడు నన్ను మరి నమ్మిన బండు ప్రభు ఆనందంలో పాల్పరుచుకున్నాడు అన్నటువంటి వచనం మనలో అప్పుడే మన గొప్ప సేవకుడుగా మంచిది ఉత్తముడు నీకున్నటువంటి టాలెంట్స్ నీకున్నటువంటి అభిరుచి నీకున్నటువంటి మరి శక్తి సామర్థ్యాలు నిజముగా దైవ సేవకు ఉపయోగించావు అందుకే దేవుడు దీవిస్తామని మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి మంచిది ఉత్తముడు నీవు మంచి సేవకుడు
అన్నటువంటి బిరుదును వాళ్ళు అనుకుంటారు. అదే మన ప్రిన్సిపల్ మన ఫాదర్ అంతా ఉంటున్నారు కదా, ఉత్తమ పాఠశాల అవార్డు వాళ్ళకి ఇచ్చారు పురస్కారం. కాబట్టి వాళ్ళు గొప్పగా సేవ చేస్తారు కాబట్టి అటువంటి అవార్డ్స్ అనేటువంటివి వాళ్ళకి లభిస్తుంది. మనం కూడా వాళ్ళు చేసినటువంటి సేవ కష్టపడి మనం మన కష్టానికి వాళ్ళు ప్రతిఫలాన్ని ఆ విధంగా వాళ్ళు మనం కూడా అంతటి స్థాయికి ఎదగవచ్చు. ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే మనం అటువంటి సేవ దైవ సేవ మరి మానవ సేవ ఈ రెండింటిని గుర్తించి పనిచేస్తుంటాం. అహర్నిషి అది పెరుగునటువంటి విధముగా చేయాలి. అప్పుడే దానికి ప్రత్యేకమైనటువంటి మరి అవార్డ్స్ లభిస్తుంది. కంగ్రాచులేషన్స్ పదార్థాన్ని ఆ విధంగా ఎంతోమంది కూడా అటువంటి అవార్డ్స్ మరి తమ యొక్క పని ద్వారా పొందుతారనేటువంటి ఆశ. ఇక్కడ ప్రజలు కూడా ఉండవడం ఈ యొక్క సేవ వల్ల గుర్తించవరా విశ్వాసం ప్రేమ దయ కలికలు వెతికి ఉన్నటువంటి ఏడుగురిని అపోస్తల కార్యంలో మనం చదివాము. ఏడుగురిని ఎన్నుకుని మరి వాళ్ళు సంఘ సేవలో మీరు చేయని దైవ కార్యంలో మేము దైవ వాక్కు మేము బోధిస్తామని కానీ మరి అపోస్తల వారికి తెలియజేసి వాళ్ళని ఎన్నుకోవడం ఆ విధంగా గుర్తింపు కొంత పిత్ర పవిత్ర పట్టము పొందపు అభ్యర్థుల బ్రహ్మచర్యత్వపు మాట పట్టు. ఏదైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధాన అమర్చబడిన నిష్కళంక మరు కన్య వంటి వారు అని పౌరుగా చెబుతూ ఉన్నారు. ఈ కనుక విషయము పొందబో అభ్యర్థులు పీఠాధిపతుల సమక్షంలో బ్రహ్మచర్యత్వపు వ్రతమునకు కట్టుబడి ఉంటామని You present yourselves for the order of the diaconate. You should be men of good reputation, filled with wisdom and the Holy Spirit, as were those once chosen by the apostles for the ministry of charity. You will exercise your ministry committed to the celibate state. Know that the celibacy is both a sign of pastoral charity and an inspiration to it, as well as a source of spiritual fruitfulness in the world. Compelled by the sincere love of Christ, the Lord, and embracing this state of a total dedication, you will cling to Christ more easily with an undivided heart. You will free yourselves more completely for the service of God and man, and minister more effectively in the work of spiritual rebirth. Firmly rooted and grounded in faith, you are to show yourselves chaste and beyond reproach before God and man, as is proper for the ministers of Christ and are the stewards of God's mysteries. Never allow yourselves to be turned away from the hope offered by the gospel. Now you are not only hearers of this gospel, but also its ministers. Holding the mystery of faith, the clear conscience expressed by your actions and word of God, which your lips proclaim, so that the Christian people brought to life by the Spirit may be a pure offering accepted by God. Then on the last day, when you go out to meet the Lord, you will be able to hear him say, "Well and good and faithful servant, enter into the joy of your Lord." Do you resolve to embrace the celibate state and to keep forever this commitment as a sign of your dedication to Christ the Lord for the sake of the kingdom of heaven in the services of God and man? I do.
దీకను పట్టణము పొందబోవు అభ్యర్థులను విచారించుట. ఇప్పుడు పీఠాధిపతి దీకను పట్టణము పొందబోవు అభ్యర్థులు సాధారణ. Dear sons, before you enter the order of diaconate, you must declare before the people your intention to undertake this office. Do you resolve to be consecrated for the church ministry by the laying on of my hands and the gift of the Holy Spirit? I do. Do you resolve to discharge the office of deacon in the humble charity in order to assist the priestly order and to benefit the Christian people? I do. Do you resolve to hold fast to the mystery of faith, the clear conscience, as the apostle urges, and to proclaim this faith in word and deed according to the gospel and the church tradition? I do. Do you resolve to maintain and deepen the spirit of prayer that is proper to your way of life, and in keeping with this spirit and what is required of you, to celebrate faithfully the liturgy of the hours with and for the people of God and indeed for the whole world? I do. Do you resolve to conform your way of life always to the example of Christ, of whose body and blood you are ministers at the altar? I do with the help of God. విజేత ప్రమాణం. మూడు ప్రథముల ముచ్చటైన పవిత్ర పదవి దైవాంకిత అభిషేక జీవితం. కథోలిక సంఘ ఆచార్యత్వంలో విరక్తత్వము అను పుణ్యములకు మిన్న అయిన సాక్ష్యము మరొకటి లేదు. దైవ సంస్కారముల నిర్వహణ ఈ వ్రతము వలన ఎంతో బలోపేతం అవదు. అభిషేక జీవిత పరిపూర్ణ అర్పణకు పేదరికం అనే వ్రతం మరొక సాక్ష్యం. విజేత శ్రీసభకు ఆయువు పట్టు లాంటిది. ఈ వ్రతం లేనిదే శ్రీసభకు ఉనికి లేదు. జీవితాంతం తల్లి చిత్రానికి విధేయించి విధేయతకు తిరుగు లేని సాక్ష్యముగా శిలువ మీద బలి అయిన వినయమూర్తి అడుగు జాడలో నడుచుటయే నిజమైన విధేయత. పీఠాధిపతులకు వారి వారస పీఠాధిపతులకు యేసు సభ పెద్దలకు అనవరతం అన్ని విషయములను విధేయులమై ఉంటామని ఈ అభ్యర్థులు పీఠాధిపతుల హస్తాలలో తమ హస్తములను ఉంచి ప్రమాణం చేయుదురు. And to your legitimate superior, I do. May God, who has begun the good work in you, bring it to fulfillment. Do you promise respect and obedience to the diocesan bishop and to your legitimate superior? I do. May God, who has begun the work, good work in you, bring it to fulfillment. సకల పునీతుల ప్రార్థన సాష్టాంగ ప్రమాణం. సకల పునీతుల ప్రార్థనకు ముందు పీఠాధిపతులు అభిషేకులు చేసిన ప్రమాణాలకు కట్టుబడి జీవించాలన్న, వివిధములైన బాధ్యతలను ఏకాగ్రతతో నిర్వహించాలన్న వీరి స్వశక్తి చాలదు. అందుకే తగిన దైవశక్తిని బలము ప్రసాదించినట్టు సకల పునీతులను వేడుకున్నాము. అభ్యర్థులు దైవ పీఠము ముందు సాష్టాంగపడి ప్రార్థిస్తుండగా మనమంతా మోకరిల్లి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. Mercifully pour out the grace of His blessing on His servants, who in His kindness He raises to the sacred order of diaconate.
by a
wonders born through the Holy Spirit should grow and spread forth to build up a new temple. And as once you chose the sons of Levi to minister in the form of tabernacle, so now you establish three lines of ministers in the sacred offices to serve in your name. And so, in the first days of your church, through the inspiration of the Holy Spirit, your sons, apostles, appointed seven men of good repute to assist them in the daily ministry, that they might devote themselves more fully in prayer and preaching of the word. By prayer and the laying on of hands, they entrusted to those chosen men the ministry of the service at table. We beseech you, Lord, look with favor on these servants of yours, who will minister at your holy altar, and whom we now humbly dedicate in the office of deacon. Send forth upon them, Lord, we pray, the Holy Spirit, that they may be strengthened by the gift of your sevenfold grace for the faithful carrying out of the work of the ministry. May they abound in their every gospel virtue, unfeigned love, concern for the sick and the poor, unassuming authority, the purity of innocence, and the observance of spiritual discipline. May your commandments shine forth in their conduct, so that by the example of their way of life, they may inspire the imitation of your holy people in offering the witness of a clear conscience. May they remain strong and steadfast in Christ, so that by imitating on earth your Son, who came not to be served but to serve, they may be found worthy to reign in heaven with Him, who lives and reigns with you, the unity of the Holy Spirit, God forever and ever. Amen. డీకన్లకు పవిత్ర వస్త్రధారణ. అభ్యంగ ప్రార్థన వలన అభిషిష్టులైన ఈ డీకన్లు యాచకత్వ నిర్వహణకు గుర్తుగా what you teach.
అధికారులకు సమాధాన ఆలింగనము. యోహాను సువార్త 15:15లో ప్రభు ఇలా చెప్పారు, ఇక మీదట నేను మిమ్ము దాసులని పిలువక స్నేహితులని పిలిచాను. ఈ మాటలను కడదా భోజన సమయంలో క్రీస్తు గురుపట్టమును స్థాపించినప్పుడు పలికారు. అనగా యేసు తన శిష్యులను తనతో సమానంగా చూశారని అర్థం. అదే రీతిగా గీగ పట్టము పొందిన ఈ పట్ట సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతి వీరికి సమాధాన ఆలింగనము అందిస్తారు. అర్పణలు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. Thank you.
Yeah.
గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుకుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుగు దేశాల చెందని ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అక్షత చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయించున్నారు.
యొక్క పాపములను పరిహరించుకొని మీరు విందుకు పిలువబడిన మనము తండ్రి. ముందుగా వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు.
superior father. మరి జోనీ ఫాదర్ గారు గత 4 రోజుల నుంచి తన చిన్న టీవీఎస్ స్కూటీ మీద గుంటూరు నుంచి ప్రయాణం చేసి చక్కగా ప్రశాంతంగా చిరునవ్వుతో మరి చాలా సమాధానంగా ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల నుంచి వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న టీవీఎస్ స్కూటీ మీదే ప్రయాణం చేస్తారు. మరి అటువంటి ఎంతో మన For the Wilson of PCM, for the KP Francis, for the Uri Antony, and for the Balashauri, the consultants, for the Sandana Swami, the superior of Loyola Public School, members of the faculty present here, our Jesuit friends in the Lord, and your sisters, fathers, and the beloved distinguished guests, wish you all a very good afternoon. Tandri Devuni Todu, Krishna Devuni Krupa, Paitrama Devuni Prerana, Sri 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 Mahagana, Chinnapatri Bhagyaya, Guntur Peetam Yerinavari, Pavitra Hasta Nikshepanalo, Poochilu, Father Kopala Ashton's Last, అధిపతి గారి పర్యవేక్షణలో ఆంధ్ర జ్యేష్ఠ సభ్యుల మరియు మా కుటుంబ సభ్యుల సమక్షంలో మన ప్రభువు అయిన జ్యేష్ఠకృష్ణనాథుని ప్రేమలో సేవలో పయనించడానికి మమ్మలను టీకముగా ఎన్నుకొని అభిషేకించిన ఆ పరిశుద్ధ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. The journey which had begun years ago as candidates is being confirmed. Today is a kairos moment, a moment of grace for us. Therefore, first of all, we direct our thoughts of gratitude to the triune God who has deigned to bestow His bountiful graces upon us through His grace, most reverend Bhagya Chinnapathini, the Bishop of Guntur. We express our heartfelt gratitude to you, dear Bishop, for accepting our request and invitation to confer the sacred order of diaconia in the name of the Church. It is indeed our honor and pleasure to have you with us and ordering us as deacons. Thank you, my Lord. We thank Reverend Father K.S. Stanislas, the Provost of Andhra, for his guidance, Father Wilson of PCL for his support and care, Father Balashauri, the Rector of Andhra Loyola College, and Father Kiran, the Sanjeevan Superior, for their assistance and concern. We also thank you, all your fathers, for being consummates and praying for us in this Holy Eucharist. We especially thank our entire Bronze Fathers who directed us during our pre-ordination program at Andhra Loyola College under the supervision of Father Bosco and Father Mariana, our spiritual fathers. We also thank Father Prashant Wesley, the director of Prerana at Mount St. Joseph, Bangalore, for spiritually enlightening and preparing us for this diamond ordination during our 9-day retreat. ఒక దేశ రక్షణకై సంరక్షణకై ఏ విధంగానైతే తన సైన్యాన్ని పరదేశ శత్రువుల నుండి వచ్చే యుద్ధానికై సిద్ధం చేస్తుందో తల్లి
క్రీస్తు సభ ఆత్మల రక్షణకై తన బిడ్డలను సిద్ధం చేస్తుంది. గురు విద్యార్థులుగా ఉన్నటువంటి మమ్మలను అనేక పర్యాయములు అనేక ప్రదేశాలలో మా జ్యేష్ఠ సభ గురువులు మాకు తర్ఫీదునిచ్చి ఆధ్యాత్మికతలో పేదరికంలో విధేయతలో బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వేదాంత విషయాలను నేర్పి మమ్మలను తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ అవర్ ఫార్మేటర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్స్ ఫాదర్ పోతిరెడ్డి యాంటనీ ఫాదర్ పిఎస్ అమల్ అండ్ నౌ ఫాదర్ కెఏ స్టానిస్లాస్ ద పిసిఎస్ ఫాదర్ పిఆర్ జాన్ ఫాదర్ అమల్ అండ్ ఫాదర్ విల్సన్ ఆల్ అవర్ ఫార్మేటర్స్ అండ్ స్పిరిచువల్ ఫాదర్స్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అవర్ ఫార్మేషన్ హూ కాన్స్టెంట్లీ గైడెడ్ అండ్ అకంపనీడ్ అస్ డ్యూరింగ్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ అవర్ ఫార్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఛాలెంజింగ్ అండ్ షేపింగ్ అస్ సో యాజ్ టు అలైన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ హిస్ పీపుల్ హిస్ చర్చ్ అండ్ ద వరల్డ్ అట్ లార్జ్ అట్ దిస్ వెరీ మోమెంట్ వి రిమెంబర్ అవర్ కమ్యూనిటీ అట్ విద్యజ్యోతి ఇన్ ఢిల్లీ దిస్ డైరెక్ట్ ఆర్డినేషన్ వాజ్ సపోజ్ టు బి హ్యాండ్ ఇన్ విద్యజ్యోతి అలాంగ్ విత్ 31 అదర్ జెస్యూట్ కంపానియన్స్ ఆఫ్ డిఫరెంట్ జెస్యూట్ ప్రావిన్సెస్ ఇన్ ఇండియా బట్ డ్యూ టు ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ విద్యజ్యోతి కుడ్ నాట్ ఆర్గనైజ్ దిస్ దేర్ఫోర్ వి స్పెషల్లీ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్ బిగినింగ్ ఫ్రమ్ ఫాదర్ మైకల్ తప్రాజ్ ద రెక్టర్ ఫాదర్ పిఆర్ జాన్ అవర్ ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ జోసెఫ్ ద మినిస్టర్ ఫాదర్ టోనీ రాజ్ ద రిజిస్ట్రార్ ఫాదర్ అల్లా స్టాన్ ఫాదర్ రాజ్ కుమార్ అండ్ ఆల్ ద ప్రొఫెసర్స్ బోత్ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ అండ్ ద కో వర్కర్స్ హూ కంటిన్యూ టు ప్లే అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ అవర్ ఫార్మేషన్ We are extremely grateful to Father Balashwari, the rector, Father Kiran, the superior of Sanjeevan, Father Anil, the director of St. Xavier Hostel at Amravayala College, who willingly accepted and accommodated us during the time of COVID-19 pandemic. They truly made us feel the motherly love and care of the universal society. Their love for us is immense. Thank you all. This sort of occasion always demands a lot of works at the background. What we see today is the preparation of several days by several people. A special thanks to Father Sandana Swami, the superior of Loyola Public School, for hosting this direct ordination ceremony. Under the leadership of Father Sandana Swami, Father Uvari Antony, and all the members of the community work together to make this day a fruitful, meaningful, and memorable one. A million thanks to you, Fathers, for the meticulous planning and execution. A big thanks to Father Peter Peter, the master of ceremony, for taking the entire ceremony in a right direction. Thank you, Father. Very specially, we would like to thank Father Wilson of PCR for requesting Father Kiran to give us a diamond practice in Sanjeevan community. We thank Father Kiran who joyfully accepted and given us a diamond practice for 2 weeks. It's a joyful experience to learn the art of the Mass and to receive the practice from you, dear Father Kiran. Thank you so much. We also thank Father Eruva Jujiriri, Parish Priest of St. Francis Xavier Church, Puttur, for giving us the final practice of diaconate ceremony. We thank the principal, Father Uvari Antony, and the staff of Loyola Public School, who looked after all the arrangements, especially the decoration of the altar, acolytes, hall, and the entire campus. Thank you, Father. We thank Father Peter Raj, Father Navin, Father John Susay, Father Peter Daniel, Father Michael Raj, Brother Maria Michael and Scholastic Narendra of LPS community who have engaged themselves for the preparation of Sanshoshni and various arrangements for today's celebration. Thank you, dear fathers and members of LPS community. Also thank Yamishwar Babu, who designed
and beautiful flexes on the background for this occasion. We acknowledge all those people who supported directly or indirectly to partake in this spiritual event. We thank the presence of our scholastics from Sajjan community and Nauses from Anandajyoti for being a part of us in this program. We thank Father Joseph Raj, the associates to the provincial, who coordinated the preparations for diamond ordination and who constantly is in touch with Father Wilson, Father Sandana Swami, and Father Lore Anthony for the celebration of the diamond. Thank you, Father. From the depth of our heart, we thank you, all your fathers, sisters, and brothers, for coming over here amidst your busy schedule to be with us, to pray for us, to bless us, and to express your love and affection for both of us. Thank you all. Kalam pravaham lanti, munduku sagadame kani venaki tiragadu. Ninna gatham, repu nirikshana, vartamanam nijam. Manishi netlone jeevinchali, anubhavinchali, anubhavalanu andariki panchali. ఈ ఆధ్యాత్మిక అనుభూతిని మేము పొందడానికై ఆంధ్ర, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలలో ఉన్న పలు ప్రాంతాల నుండి ఈ ప్రాంగణానికి విచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతుడే. థ్యాంక్ యూ. Almighty God for the call to this love and service given to our deacons. On behalf of the provincial curia, I would like to thank His Excellency Right Reverend Chillabathri Vaagaya Garu for his availability and readiness to ordain our scholastics Peter and Saji with a profound Pentecostal experience. Thank you, my Lord. I express my thanks to Father George Reddy for his able assistance in preparing our scholastics for the solemn ceremony of rite of ordination of deacons. Thank you so much, Father. The choir was angelic and celestial. Thanks to Father Thomas and his team. I think they can make some noise now. Thank you so much. My thanks to Father Parent Peter for exceeding the diaconate ceremony. My words are inadequate to express gratitude to Father Sandana Swami and the community members. The entire program is organized by the community under the able leadership of Father Sandana Swami, the superior, Father John Susan Manikyam, the minister, Father Ori Anthony, the principal, Father Naveen, the hostel director, other fathers, brother, and scholastic. It is they who deserve a pat on their back for their meticulous planning. The wonderful execution, taking the responsibility on themselves, including approaching our Lordship. I am meeting our Lordship for the first time here. I was just having communication only through email, and His Lordship was so kind enough to come over here at the invitation of the community, especially for Sandana Swami and for Uri. And that speaks volumes of the kind of relationship that the community has with the clergy and with the hierarchy in our diocese. Thank you so much, my Lordship and Fathers, for your coming forward to host this program and to make it a devotional experience for all of us, and especially for our deacons, Gula Peter and Sergeant George, and the family members who have come from Thank you so much. My special thanks to the staff of
Kerala Public School. The committed, dedicated and devoted staff got the teaching and foundation for their tireless work, for their presence and for their contribution to the entire program. It is you who are the background supporting in every way the entire program. I thank you wholeheartedly for your involvement in this program. God bless you. Thank you so much. I want to thank the students of Loyola Public School, Catholic students who are part of this program, and I'm sure this experience will give them an inspiration. Something like what His Lordship was sharing with us in his sermon, how they could also join us and listen to God's call. So I thank the parents and relatives of the deacons. Thank you so much and God bless. నీ సేవకులను స్వర్గమాన పాలనకు సంతృప్తి పరచింది కావున నీ మహిమ పరమను విశ్వాస రక్షణ కొరకు వారసు విశేషమునయందు దివ్య సంస్కారముల నిర్వహణయందు దాన ధర్మ క్రియలయందు నీకు విశ్వాస పాత్రమైన సేవలు దించి ఆ పిమ్మట నీ మహిమలు బాగస్తున్నట్లు కృప చూపు మా నామునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Yeah.
అద్వితీయము అమరం దైవసుతుని వరం అద్వితీయము అమరం దైవసుతుని వరం అపురూపం మా సహవాసం ప్రతి మనిషికి ఉల్లాసం అపురూపం మా సహవాసం ప్రతి మనిషికి ఉల్లాసం తరలి రండి ఓ భక్త జనమా తరలి రండి ఓ ప్రియ సంఘమా